బాధపడకండి, దేవుని సమక్షంలో మీ విన్నపాలు ఉంచండి, ప్రార్థనాపూర్వకంగా తెలియజేయండి. రాజు ప్రభు, ఒకవేళ ఆయనకి ఇష్టమైతే సంఘం ఏం చేసింది తెలుసా? పేతురు చెరసాల్లో బందీ అయిపోయాడు. సంఘం ఏం చేసింది తెలుసా? అధికారుల దగ్గరికి వెళ్ళి మనవులు చేసుకోవాలా? ఏమండి ఏమండి అయ్యగారు, పెద్ద అయ్యగారు, మీరే అంటున్నారు, దయ చూపండి అయ్యగారు, అంతకుముందు యాకోబు గారిని కూడా చంపేశారండి, పేతురు గారిని అరెస్ట్ చేశారండి, మీకు తెలుసు కదండి, ఆ దరిద్రుడు తెలుసు కదండి, హీరో తెలుసు కదండి, మీకు కొంచెం రిక్వెస్ట్ చేయండి, మా మనిషిని చెప్పండి, కొంచెం సాయం చేయండి అయ్యగారు అని ఎవరిని అడుక్కోవాలా? ఎవరు దగ్గర అడుగున్నారు? సంఘమైతే మోకాళ్ళుని అత్యాసక్తితో పేతురు విషయమై దేవునికి విజ్ఞాపన చేస్తే, చూడండి, దేవునికి విజ్ఞాపన చేసిన ప్రతిసారి దోతే వచ్చాడు. దోతే ఎందుకు? రాజు రారాజుని కదిలిస్తే మరి ఆయన దగ్గర ఉన్న దూతను పంపిస్తాడు. మనకేమో నమ్మకం ఏడవదా, అది గొడవ. జనానికి చెప్పుకున్నంత ఇంట్రెస్ట్గా మనం ఆయన ముందు చెప్పాం, అది బాధ. సంఘం ఏం చేసింది? మోకాళ్ళు వేసి ఏ దరిద్రుడి దగ్గరికి పోయామయ్యా, రాజుగా ఉన్నోడే సైతాన్లాగా తయారయ్యి పరిశుద్ధిని చంపుతున్నాడు వాడు, నీచుడు వాడు, అన్నక్క హేరోదు, వాడికే దయ్యం పడితే మరి ఇంక ఎవడికి చెబితే వాడు వింటాడు? ఏ మనుషుడు మమ్మల్ని కాపాడుతాడు? మా నాయకుణ్ణి పేతురు ఎట్లా బ్రతుకుతాడు? దేవా, నువ్వు గదిలో నీ దూతను పంపించి కార్యం చెయ్యి. మా రాజువు నువ్వు, నువ్వు హేరోదుకు కూడా పైన ఉన్నవాడివి. హేరోదు ఇక్కడ రాజైతే వాని పైన ఉన్నవాడివి, నీవు రాజాది రాజువి. నిన్నే అడుగుతున్నావు కార్యం చేయమని మొర్రపెట్టాను. ఇటు తెల్లవారేసరికి విడుదల విడుదల.